F1 H2O వాటర్ స్పోర్ట్స్ తుది అంకానికి చేరుకుంది. మరికాసేపట్లో ఫైనల్ గ్రాండ్ ప్రిక్స్ జరగనున్నాయి. ప్రముఖులు పెద్ద సంఖ్యలో పున్నమి ఘాట్ కు తరలొచ్చారు. మరింత సమాచారం మా బిజినెస్ ఎడిటర్ వసంత్ కుమార్ అందిస్తారు. H2O కృష్ణా తీరంలో మరికొద్ది సేపట్లో ఫైనల్ రేస్ ప్రారంభం కాబోతోంది. ఈ సందర్భంగా మనతో ఉన్నారు విజయవాడ ఎంపీ కేశినేని నాని గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా గారు, అలాగే గద్దె రామ్మోహన్ రావు. సో నాని గారు, మరికొద్ది సేపట్లో చాలా ఉత్కంఠభరితంగా సాగుతున్న ఈ F1 H2O రేస్ ప్రారంభం కాబోతుంది, ఫైనల్ రేస్. సో ఏంటి విజయవాడ వాసులకి ఇంతటి ఆనందం? F1 H2O దీంట్లో కారులో F1 రేస్ ఎట్లా ఉంటుందో ఇంత ముందు మనం చూసాం. బుద్ధా సర్క్యూట్ నోయిడాలో చాలా భారీ ఎత్తున అప్పుడు చేయడం జరిగింది. దాని తర్వాత అది సస్టైనబుల్ మోడల్ కావడం వల్ల ఇబ్బంది పడటం జరిగింది. అప్పుడే దాన్ని హైదరాబాద్ తీసుకొద్దామని చెప్పి ఆ రోజుల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధానిలో తీసుకొద్దామని అప్పుడే ముఖ్యమంత్రి గారు చేస్తే, ఆ తర్వాత గవర్నమెంట్ మారడం వల్ల అది కుదరలేదు. అది ఉత్తరప్రదేశ్ నోయిడాకి వెళ్ళింది. అది ఈ రోజు ఇది రేస్ లో సస్టైనబుల్ రేస్ ఇది. ఎందుకంటే నేను ఓషన్ రేస్ చూశాను 2 సార్లు, ఒకసారి సానియా చైనాలో, ఒకసారి ప్యారిస్ లో చూశాను. అది 9 మంత్ రేస్ అది. ఇది కేవలం 3 డేస్ లో ఇది ఒక మంచి ఇంటర్నేషనల్ ఈవెంట్. ఇటువంటి ఈవెంట్స్ విజయవాడకి అమరావతి రావడం అనేది గ్లోబల్ పొజిషనింగ్ చేయడానికి మన క్యాపిటల్ బాగా పనికొస్తుంది. దిస్ ఏ బ్రాండింగ్. సో ఇటువంటి రేస్ మనకు రావడం, అది కృష్ణా జిల్లాలో, మరి ఇన్ని సంవత్సరాల నుంచి కృష్ణానది ఇక్కడే ఉంది, ప్రకాశం బ్యారేజ్ ఇక్కడ ఉంది, అమ్మవారి గుడి ఇక్కడే ఉంది, అమ్మవారి కొండ ఇక్కడ ఉంది. ఇట్స్ వెరీ నేచురల్ బ్యూటీ విజయవాడ అనేది. దానికి తోడు ఇప్పుడు అమరావతి తోడవడం, ఇట్స్ ఎ గ్రీన్ అండ్ బ్లూ సిటీ. వాటర్ చాలా క్లియర్ గా ఉంది కంపేర్డ్ టు సాల్ట్ లేక్ లో, సాల్ట్ లేక్స్ లో, లేకపోతే సాల్టీ సీ లో కండక్ట్ చేసే ఈవెంట్ ఇక్కడ మంచినీళ్లలో జరుగుతుంది. సో ఇది ఒక మంచి అనుభవం అని ఇక్కడ మనకు డ్రైవర్స్ చెప్తున్నారు, పవర్ బోట్ డ్రైవర్స్. అలాగే కొద్దిగా వాటర్ టఫ్ గా ఉందని కూడా వాళ్ళ అభిప్రాయం. జనరల్ గా మనకి ఎప్పుడు కూడా ఇంత క్లీన్ వాటర్ ఇక్కడ జరగదు. ఓషన్ లో ఇప్పుడు సముద్రాల్లో జరిగితే కొంత సాల్టీనెస్, రెడ్డిష్నెస్ ఉంటాయి. బ్రహ్మాండమైన వాటర్ ఎందుకంటే ఫ్లో అవుతుంటే పై నుంచి కూడా మనకు వచ్చే ఫ్లో కూడా ఎక్కడికక్కడ ఇదవుతా ఉంటా. వచ్చేపటికి ఒక క్లీన్ వాటర్ ఉంటుంది, ఒక బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్, చుట్టూ కొండలు, మధ్యలో వాటర్, ప్రకాశం బ్యారేజ్, ఇటువంటి బ్యూటిఫుల్ సీనరీ ఈ ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అక్కడ లేని పరిస్థితి. సో ఇది ఒక చాలా మంచి పరిణామం. రేపు రాబోయే గ్లోబల్ అమరావతికి ఇది ఫుడ్ స్టెప్. సార్, రామోహన్ గారు F1 H2O ని ప్రత్యక్షంగా వీక్షించడానికి ఇక్కడ వచ్చేసారు మీరు, సో ఎటువంటి అనుభూతిని కలిగిస్తుంది? సార్, అమరావతి నగరం యొక్క ఇమేజ్ ఈ రోజున రాష్ట్రం దాటి, దేశం దాటి, అంతర్జాతీయ దేశాలకు వెళ్తా ఉందంటే ఇది మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు స్వాగతం. ఇవాళ ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మనకి ఒక ఇమేజ్ ని పెంచేవనక. ఇవాళ అమరావతి అనగానే ప్రపంచం మొత్తం స్పందిస్తుంది. దానికి కారణం ఇలాంటి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ కూడా ఎక్కడో టీవీలో దేశ విదేశాల్లో చూస్తాం. ఇవాళ మన కళ్ళ ముందు మన విజయవాడ, మన విజయవాడ నగరంలో, మరి ఈ కృష్ణానదిలో, అందరం పవిత్రమైన కృష్ణానదిలో ఇలాంటి పోటీలు జరగటం, దేశ విదేశాల నుంచి అనేక మంది రావటం, ఇది నిజంగా ఇది మా జన్మ ధన్యమైంది అనిపిస్తాం. ఈ సమయంలో శాసనసభ్యుడిగా ఉంటాం, ఈ సమయంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఈ అమరావతి నగరం అభివృద్ధి చెందుతున్నప్పుడు ఇక్కడ శాసనసభ్యుడిగా ఉంటాం, మా అదృష్టంగా భావిస్తున్నాం. ఏదేమైనా కూడా అమరావతి గ్రేట్, అమరావతి గ్రేట్, గ్రేట్, గ్రేట్ అమరావతి. మనం చాలా రాజకీయ ప్రకంపనలు ఈ సందర్భంలో చూస్తున్నాం, బట్ కృష్ణానదిలో జరుగుతున్న ఈ ప్రకంపనలతో పోలిస్తే రాజకీయ ప్రకంపనలు ఎంత మాత్రం అనిపిస్తుంది? సో ఏంటి రాజకీయంగా ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి? రాజకీయ ప్రకంపనలు అవన్నీ కూడా టీ కప్పులో తుఫాన్లు. ఇవాళ ప్రతిపక్ష పార్టీలు వాళ్ళు మాట్లాడే మాటలు వాళ్ళన్నీ కూడా ఒక టీ కప్పులో తుఫాన్ అని మనం చూద్దాం. ఆ విధంగా అలాంటిది ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఈ అభివృద్ధి కానివ్వండి, అన్ని కోణాల్లో అభివృద్ధి అంటే ఒకే లైన్ కాకుండా అన్ని కోణాల్లో అభివృద్ధి పరుచుకుంటూ మన ఇమేజ్ పెంచిన విధానానికి ఈ రోజున మరలా చంద్రబాబు గారే కావాలి, మరలా చంద్రబాబు గారు రావాలని ఒక సామాన్యుడి నుంచి అందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారంటే, ఇది ఖచ్చితంగా ప్రతిపక్ష లేదా రాజకీయ ప్రకంపనాలన్నీ కూడా టీ కప్పులో తుఫాన్ లాంటివి. అలాగే మనకు విజయవాడ శాసనసభ్యులు కాబట్టి మీరు మన కనకదుర్గ ఫ్లైఓవర్ ని ఎంత త్వరగా పూర్తి చేసుకోబోతున్నారు? ఓకే, కనకదుర్గ ఫ్లైఓవర్ ని చాలా తొందరగా పూర్తి చేయడానికి మన ముఖ్యమంత్రి గారు శాసనసభ్యులు పూర్తి చేస్తా ఉన్నారు.
కేంద్రం యొక్క సహకారం ఇప్పటికే అనేక రకాలకు ఇబ్బంది పెడతా ఉన్నాం. ఈ రోజు ఈ పోరాటంలో మరింత ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా తాత్కాలికంగా జాలిసిన ఉద్యమం కానీ ప్రతి ఒక్కటి కూడా పూర్తి చేసి తీరుతారని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా నమ్ముతా ఉన్నారు. థ్యాంక్ యూ రమణ్ గారు. సో మరికొద్ది సేపట్లో మరికొద్ది నిమిషాల్లో ముఖ్యమంత్రి గారు ఇక్కడ రాగానే అమరావతి తీరంలో కృష్ణా తీరంలో F1 H2O రేస్ పవర్ బోట్ రేసింగ్ ప్రారంభం కాబోతోంది. సో ప్రతిక్షణం TV5 ద్వారా ఈ కార్యక్రమానికి సంబంధించిన లైవ్ అప్డేట్స్ మీకు అందిస్తూ ఉంటాం. కీప్ వాచింగ్ TV5.